ఆదాయం పెంచుకునే ఉద్దేశంతో ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆస్తి పన్ను పెంపు ఉపసంహరించుకోవాలని భారతీయ జనతా పార్టీ మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించింది. అమలాపురం పార్లమెంట్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే మానేపల్లి మాట్లాడుతూ ఒక పక్క ఉచ్చరిస్తూ మరోపక్క ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారని ఆరోపించారు. కర్రెగుమ్మిడివారం మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు. राष्ट्र प्रभुत्म उचित पथकाल पेर चेपी मरी राष्ट्र मुनपालिटी इंट पन जी अला ड्रैने सिस्टम अला ఏదైతే తడి చెత్త పొడి చెత్త తీస్తున్నారో దాని కోసం కూడా ఇంటి యజమానుల మీద భారమైటో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగదనేసి కూడా ఎత్తిరింతరం. ఇప్పుడికైనా జగన్ మోహన్ రెడ్డి పన్ను తెరిచి ప్రజల ఆగ్రహాన్ని గురికాకుండా పెంచిన పన్నులను వెంటనే రద్దు చేయాలి, లేకపోతే రాబోయే కాలంలో నీకు మనుడే లేకుండా పోతదని భారతీయ జనతా పార్టీ నుంచి ఎత్తిరింతరం. ఈ వేళ మున్సిపల్ ముమ్మడివరం మున్సిపాలిటీలో ఈరోజు మరి ధర్నా చేసి వేమగారు రాష్ట్ర జిల్లా అధ్యక్షులు అయ్యాజీ వేమగారు నాయకత్వంలో దుర్గారావు గారు అలాగే సత్యనారాయణ గారు సాయిరాజు గారు త్రినాథ్ గారు ఇల్లే త్రినాథ్ గారు అలాగే శర్మ గారు మన సుర్వాల్ గారు సుపారా గారు మొదలగ వారు ఆధ్వర్యంలో ఈ మున్సిపల్లో అధిక ధరలుగా పెంచిన ఇంటి పన్నులను రద్దు చేయాలని విధంగా ఇంటి పన్నులు పెంచడంతో పాటు అన్ని రకాల పన్నులు వంట నూనె పన్నుల మీద కూడా ట్యాక్స్ వేసి చాలా దారుణంగా ప్రజలను మోసం చేస్తున్న జగన్ ప్రభుత్వం గద్దె దిగాలని భారతీయ జనతా పార్టీ ఈ వేళ ముమ్మడివరం మున్సిపల్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరిగింది.